గుంటూరు కారం సినిమా టైటిల్ తగ్గట్టు ఉంటదేమో అని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి మహేష్ బాబు గారు ఇన్ని రోజులు ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్ అయితే చేయడం జరిగింది. బట్ ఈ సినిమా చాలా డిఫరెంట్ జోనర్ అన్న. ఎప్పుడైతే సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యామో మా బాబు గారు ఎంట్రీ వస్తుందో అంతవరకు బాగానే ఉంది, తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న. అరే ఈ సీను మనం ముందు ముందు చూసామే, ఎక్కడ చూసాము? ఓ త్రివిక్రమ్ గారు డైరెక్షనే కదా. ఓ ఆ సినిమా ఎలా మొదలవుతుంది భయ్యా? సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మెయిన్గా చెప్తుంది మన మహేష్ బాబు గారి డ్రెస్ సెన్స్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కానీ మధ్య మధ్యలో ఆయన వేసే ఎటగారం పంచులు కానీ చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ మన శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది. ఇంకోటి నాగవంశీ గారు అన్న ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్, ఎంత కావాలో అంత పెట్టారు. ఇంకా మైనస్ విషయానికి వద్దాం అన్న, స్టోరీ స్టోరీ ఏంటి, ఏముంది అందులో? ఒక అజ్ఞాతవాసి, మన అలా వైకుంఠపురం, ఇంకొక మన అరవింద సమేత, అన్నీ మిక్సీలో ఆహా కూడా ఆ కొన్ని సీన్లేండి, మిక్సీలో వేసి రుబ్బి 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 పిప్పి చేస్తే లాస్ట్లో వచ్చేదే గుంటూరు కారం. అది అన్న మెయిన్ మ్యాటర్. ఇంకోటి సాంగ్స్ చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ అయ్యాం సాంగ్స్, ఆ సౌండ్కి బాగా ఇంపాక్ట్ ఉంది. కానీ దీంట్లో చెప్పుకోవాలన్న, దీంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఎక్కడ విన్నాం? అది ఆడుకోవాలి బాబు. అంటే ఈ సాంగ్లో కొంచెం, ఈ సాంగ్లో కొంచెం అన్ని మిక్స్ చేస్తే కుర్చీ మడత పెట్టడం, కుర్చీ ఆడ మడత పెట్టాలయ్యా మేము. మాకేదో స్టీల్ చైర్లు అయితే వాటిని మడత పెట్టడానికి కూడా లేదు మాకు, ఏం చేయాలి? నాకైతే నిజంగా ఇదే అనిపించింది అన్న థియేటర్లో. అన్న హనుమాన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ గుంటూరు కారంలో నాకైతే పాజిటివ్ అయితే ఇదే అనిపించింది అన్న స్టోరీ. నెగిటివ్ అయితే స్టోరీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చూసాం సినిమా ఓవరాల్ మొత్తంలో ఒక్క డైలాగ్ నాకు చాలా మనసుకు నచ్చిందన్న, అమ్మని ఏం చేసావని ఎప్పుడు అడక్కు ఎందుకంటే అది చెప్పిన అర్థం కాదు అని చెప్పే డైలాగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ బాగున్నా కూడా స్టోరీ బాగాలేదు. స్టోరీ ఆల్రెడీ రొటీన్ స్టోరీ, డైలాగ్స్ అయితే చాలా నచ్చాయి. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.